ఇక పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పిలుపు మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పర్యటనను అడ్డుకునేందుకు కూటమి శ్రేణులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో యాండ్రాయి వద్ద శంకరరావుకు వైసీపీ శ్రేణులు మద్దతుగా వచ్చారు. 16వ మైలు వద్ద శంకరరావును పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పిలుపు మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పర్యటనను అడ్డుకునేందుకు కూటమి శ్రేణులు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాండ్రాయ్ వద్ద శంకరరావుకు వైసీపీ శ్రేణులు మద్దతుగా వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజేష్. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో కురిసిన వరదల నేపథ్యంలో పెద్దకూరపాడు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమైపోయాయి. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గత వారం రోజుల నుంచి కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారందరినీ కూడా పరామర్శించడం, వారికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం, అదేవిధంగా వారికి నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ ని తప్పించే ప్రయత్నం కూడా దగ్గరుండి భాష్యం ప్రవీణ్ చేస్తున్నారు. అయితే ఈ వారం 10 రోజుల నుంచి కూడా అటువైపు నంబూరు శంకర్రావు కన్నెత్తి చూడలేదు. ఈ రోజు నంబూరు శంకర్రావు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ శ్రేణులందరూ కూడా ఒక్కసారిగా అక్కడ కూడి నంబూరు శంకర్రావుని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారం రోజుల నుంచి వరదల్లో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకుండా ఇప్పుడు వరదలు తీవ్రత తగ్గిన తర్వాత పరామర్శించడానికి వస్తున్నారా అంటూ కూడా టీడీపీ శ్రేణులు నంబూరు శంకర్రావును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీలు కూడా ఒకళ్ళకొకళ్ళు నెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఇరు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జారడంతో పరిస్థితి కొంత తీవ్రంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పిలుపు మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పర్యటనను అడ్డుకునేందుకు కూటమి శ్రేణులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో యాండ్రాయ్ వద్ద శంకర్రావుకు వైసీపీ శ్రేణులు మద్దతుగా వచ్చారు. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం మహా న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో 14వ మైలు వద్ద శంకర్రావును పోలీసులు అడ్డుకున్నారు.